गुड मॉर्निंग बायो फैक्टर आधार गोल्ड समर्पिस्तुन्न बिजनेस ब्रेकफास्ट शोकु स्वागतम एशियन मार्केट्स लो कोंत मनकु ई मॉर्निंग प्रॉफिट बुकिंग सेशन्स कनिपिस्तुन्नायि अक्रॉस एशिया एसएक्स निफ्टी अयिते 55 पॉइंट्ल नष्टान्नि सूचिस्तुंदि 13510 ऑफ कोर्स 13500 पैन ट्रेड अय्ये प्रयत्नं चेस्तुंदि सो यूएस लो स्टिमुलस् चर्चलकु संबंधिंचि एटुवंटि పురోగతి కనపట్లేదు ఎటువంటి ప్రోగ్రెస్ కనపట్లేదు ఇది కొంత సెంటిమెంట్ను దెబ్బతీస్తుంది అలాగే బ్రెక్సిట్ ఇష్యూస్ మళ్ళీ తెర మీదకి వస్తున్నాయి అండ్ వైరస్ దానికి సంబంధించిన సమస్యలు ఇవన్నీ కొంత ఇక్కడ కన్సర్న్స్కి దారితీస్తున్నాయి ప్రాఫిట్ బుకింగ్ అనే చెప్పుకోవాలి ఇది సో నాట్ ఏ మేజర్ కరెక్షన్ బట్ యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్ నష్టాలతో ముగిశాయి మూడు ప్రధాన ఇండిసెస్ కూడా నష్టాలతో ముగియడం చూస్తున్నాం సో మన మార్కెట్స్ విషయానికి వస్తే వరుసగా 7 రోజుల లాభాలు గ్లోబల్ మార్కెట్స్తో పోల్చితే అవుట్ పెర్ఫార్మెన్స్ వీటన్నిటి తర్వాత ఇవాళ గురువారంలో ప్రవేశించాం మనం సో గురువారం అంటే తెలిసిందే మనందరికీ వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ ఉంటుంది సో ఇక్కడ సహజంగానే ఒక దిద్దుబాటు అనేది చూస్తాం మనం అంటే అడ్జస్ట్మెంట్స్ దిద్దుబాటు కంటే కూడా సర్దుబాటు అనేది చూస్తూ ఉంటాం మనం సో ఆ సర్దుబాటులో భాగంగా ఇవాళ మార్కెట్స్ వీక్గా ప్రారంభం కాబోతున్నాయి ఈ వీక్నెస్ని కొనుగోలు చేస్తారా లేకపోతే ఇక్కడ నుంచి మరింతగా అమ్మకాలు కొనసాగుతాయనేది చూడాలి ఇవాల్టి ట్రేడింగ్ ట్రెండ్ కొంత కీలకం కాబోతోంది ఈ నేపథ్యంలో సో షార్ట్ టర్మ్లో కాన్షియస్గా ఉండాలి ఎందుకంటే ఒక హ్యూజ్ అప్రమ్ చూసాం మనం ఒక హ్యూజ్ ర్యాలీ చూసాం అక్రాస్ ది బోర్డ్ లార్జ్ క్యాప్స్ మిడ్ క్యాప్స్ స్మాల్ క్యాప్స్ ఇలా వరుసగా మూడు మార్కెట్ క్యాప్ సంబంధించిన స్టాక్స్లోనూ మనం చాలా స్ట్రాంగ్ ప్రాఫిట్స్ చూసాం సో ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది అండ్ నిన్న అయితే ప్రత్యేకించి మనం ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ ఐటీ అండ్ రిలయన్స్ సో ఈ మూడు స్ట్రాంగ్గా ఈ మూడింటి కారణంగానే మార్కెట్స్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ కావడం ఆల్మోస్ట్ ఎట్ ది హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ది డే దగ్గర క్లోజ్ కావడం చూసాం మనం ఆన్ ది అదర్ హ్యాండ్ అంతకుముందు పెరిగిన పిఎస్యూ బ్యాంక్స్ కావచ్చు ఇతర స్టాక్స్లో పిఎస్సీ స్టాక్స్లో అలాగే ఇతర స్టాక్స్లో మనం ఒక అప్ ట్రెండ్కి ఎగ్జాషన్ అంటే అప్ ట్రెండ్కి బ్రేక్ పట్టడం చూసాం సో ఇక్కడ చాలామందిలో ఒక డౌట్ ఉండొచ్చు ఏం చేయాలి ఇప్పుడు మనం ఒకవేళ మార్కెట్స్ కరెక్షన్ లేకుండా ఇలాగే ముందుకు వెళ్తే ఏం చేయాలి లేదా మార్కెట్స్ కిందకు వస్తాయనుకుంటే ఏం చేయాలి ఇలా కొంత మనం ఒక మీమాంస ఒక సందేహం ఒక సందిగ్ధం అనేది మనం చూస్తూ ఉన్నాం చాలామందిలో సో ఇక్కడ రెండు విధాలుగా చేయొచ్చు ఒకటి పార్టిసిపేట్ ఇన్ ది ర్యాలీ అండ్ వేర్ ఎవర్ ఇట్ టేక్స్ యూ టు అలాగే ఆర్ జస్ట్ కీప్ ఆన్ ది సైడ్ లైన్స్ అలా వేచి చూసే ధోరణిలో ఉండి ఎప్పుడైనా ఒక 10-15% కరెక్షన్ ఏ స్టాక్ ఆర్ ఇండెక్స్లో 15% కరెక్షన్ అనేది రాదు బట్ స్టాక్స్లో సంభవమే అది సో అది సంభవించే వరకు కూడా మనం వేచి చూడటం అనేది ఒక మార్గం సో ఈ రెండిట్లో ఏ మార్గాన్ని మీరు ఫాలో అవుతారనేది ఎవరి జడ్జిమెంట్ వాళ్ళది ఎవరం కూడా ఇక్కడ ఇలాగే చేయండి అని చెప్పేందుకు వీల్లేని పరిస్థితిలో ఉన్నాం మనం సో లాంగ్ టర్మ్ పిక్చర్ అయితే బుల్లిష్గా ఉంది నెక్స్ట్ ఇయర్ అంటే 2021 వచ్చేసి మనకు మిడ్ స్మాల్ క్యాప్ ఇయర్ కాబోతుందని చాలామంది ప్రెడిక్షన్స్ ఇస్తున్నారు ఇప్పటికే మిడ్ స్మాల్ క్యాప్స్లో మనం ఒక క్యాచప్ యాక్ట్ అనేది మనం గమనిస్తూ ఉన్నాం మరోవైపు ఇండియన్ మార్కెట్స్ ఆర్ ఎట్ ఆల్ టైమ్ మార్కెట్ క్యాప్ హై అంటే ఇప్పుడు మొత్తం మన వెన్స్డే అంటే నిన్న ట్రేడింగ్ ముగిసిన తర్వాత మనం చూస్తే $2.5 trillion ఇండియాస్ మార్కెట్ క్యాప్ సో చైనీస్ మార్కెట్ క్యాప్ వచ్చేసి $10.62 trillion అయితే యుఎస్ $41.61 trillion అండ్ హాంకాంగ్ తర్వాత మనం ఆల్మోస్ట్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నాం ఇన్ టర్మ్స్ ఆఫ్ మార్కెట్ క్యాప్ ఆర్ ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నాం ఆఫ్టర్ కెనడా అండ్ అఫ్కోర్స్ జపాన్ ఈజ్ దేర్ సో ఫ్రాన్స్ జర్మనీ ఇవన్నీ కూడా $2 trillion కంటే ఎక్కువ మార్కెట్ క్యాప్ ఉన్న కంట్రీస్ ఇవి సో మనం ఆల్మోస్ట్ సారీ నేను పొరపాటు పడ్డాను వీఆర్ ఇన్ ది 9th or 10th పొజిషన్ ఇన్ ది వరల్డ్స్ మార్కెట్ క్యాప్ మ్యాప్ సో అటువంటి ఒక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ అనేది ఈ మధ్య మనం ఇండియన్ మార్కెట్స్ నుంచి చూసాం మనం ఇది ఎకనామిక్ రికవరీ మీద ఉన్న హోప్స్ కావచ్చు బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ లిక్విడిటీ అనేది మన మార్కెట్స్లోకి అపరిమితంగా ఈ సంవత్సరంలో ఈ ఏడాదిలో పాండమిక్ నేపథ్యంలో రావడం చూసాం దాని కారణంగానే మార్కెట్ క్యాప్ ఇంతగా మనం పెరగడం చూసాం సో సహజంగానే ఇక్కడ వాల్యుయేషన్స్ ఎక్స్పెన్సివ్గా ఉన్నాయని అన్న వాదనలు వస్తాయి అలాగే పెన్నీ స్టాక్స్ లాంటివన్నీ కూడా పెరిగిపోయి ఒక బబుల్ క్రియేట్ అవుతుంది అన్న ఒక వాదన వస్తుంది సో ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా షార్ట్ టర్మ్ కోసం అయితే చాలా కేర్ఫుల్గా ఉండాలి చాలా కాన్షియస్గా ఉండాలి
ఎటువంటి యూఫోరియా కూడా పనిచేయదు. అండ్ అలా అని చెప్పేసి మార్కెట్కి దూరంగా కూడా ఉండకూడదు. బీ ఇన్ ది మార్కెట్స్ అండ్ బీ స్టాక్ స్పెసిఫిక్. స్టాక్స్ సెలక్షన్కి సంబంధించి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ప్రత్యేకించి ఫండమెంటల్స్తో పాటు, అంటే నెంబర్స్తో, ఫైనాన్షియల్ నెంబర్స్తో పాటు ప్రమోటర్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం మర్చిపోవద్దు. సో ప్రమోటర్స్ ఎంత కార్పొరేట్ గవర్నెన్స్ పరంగా ఎంత పారదర్శకంగా పనిచేస్తున్నారు, ఆ సంస్థ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉంది, షేర్ హోల్డర్స్తో ఎంత ఫ్రీక్వెంట్గా ఎంత తరచుగా సమాచారాన్ని షేర్ చేసుకుంటుంది మేనేజ్మెంట్, అండ్ ఎటువంటి దాపరికం లేకుండా వ్యవహరిస్తుంది. ఈ అంశాలన్నింటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అలా పనిచేసే కంపెనీలకే మనం ప్రాధాన్యం ఇచ్చి మన పోర్ట్ఫోలియోస్ని. అండ్ ఒక న్యూస్ చూస్తున్నాం ఇప్పుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ సంబంధించి. సో రిలయన్స్ తన ఆయిల్ టు కెమికల్ బిజినెస్ని, అంటే రిలయన్స్ని ఇప్పుడు మనం రెండు భాగాలుగా విభజిస్తున్నాం కదా, ఒకటి న్యూ ఎకానమీ, మరొకటి ఓల్డ్ ఎకానమీ. సో ఓల్డ్ ఎకానమీలో ఆయిల్ అండ్ గ్యాస్ బిజినెస్ వస్తుంది, న్యూ ఎకానమీలో మనకు జియో ప్లాట్ఫామ్స్ అండ్ రిలయన్స్ రిటైల్, ఇవన్నీ కూడా న్యూ ఎకానమీ ప్లాట్ఫామ్స్. సో వీటిలో ఇప్పుడు ఆయిల్ టు కెమికల్ బిజినెస్ని, దీని వాల్యుయేషన్ సుమారుగా $75 బిలియన్ ఉంటుందని ముఖేష్ అంబానీ చెప్తున్నారు. సో ఆ బిజినెస్ని సెపరేట్ చేసి బహుశా సెపరేట్గా లిస్ట్ చేస్తారో ఏమిటన్నది తెలీదు. సెపరేట్ చేయటం అయితే హైవ్ ఆఫ్ అయితే ఇప్పుడు జరుగుతోంది, దానికి ఎన్ఎస్సి ఆమోదం తెలిపింది. సో రిలయన్స్ లాంటి కంపెనీస్ కూడా ఈ మధ్య కాలంలో మనకు కార్పొరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్ని చాలా ఇంప్రూవ్ చేసుకున్నాయి. సో అందువల్లనే రిలయన్స్ లాంటి షేర్కి ఒక రీరేటింగ్ వచ్చింది. నాట్ జస్ట్ దట్ దే ఆర్ ఏదో జియో అమ్మేస్తున్నారు, లేకపోతే జియోలో స్టేక్స్ అమ్ముతున్నారు, లేకపోతే రిలయన్స్ రిటైల్లో స్టేక్ అమ్ముతున్నారు, ఈ వార్తలు మాత్రమే కాకుండా కంపెనీలో ఇప్పుడు చాలా ట్రాన్స్పరెన్సీ వచ్చింది. ఆ కంపెనీలో ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు అందరికీ ఒక అవగాహన వచ్చింది. సో అటువంటి అవగాహన గతంలో ఒక 5 ఇయర్స్ బ్యాక్సే ఉండేది కాదు. సో ఈ లాస్ట్ 5-6 ఇయర్స్లో ఆ కార్పొరేట్ గవర్నెన్స్ స్టాండర్డ్స్కి వాళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్లనే స్టాక్ ఎంత ఆదరణ లభించింది, ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఎంత వెల్త్ క్రియేట్ చేసిందో కూడా మనం చూసాం. సో ఈ మధ్యకాలంలో పతనంలో కొన్న వాళ్ళకు కూడా, అంటే ఈ మధ్య పార్టిసిపేట్ చేయని సమయంలో కొన్న వాళ్ళకు కూడా మంచి లాభాలు రావడం చూసాం. సో ఇక్కడ నుంచి రిలయన్స్ ఈజ్ అగైన్ గోయింగ్ టు లీడ్ ది మార్కెట్స్ అని అనిపిస్తోంది. సో రిలయన్స్ మీద కూడా ఒక కన్నేసి ఉంచడం అవసరం ఈ సమయంలో. ఎనలిస్ట్తో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కుటుంబరావు గారు. గుడ్ మార్నింగ్ అండి వసంత్. సో ఏమిటి, మనకు మిడ్ స్మాల్ క్యాప్స్ బాగా పెర్ఫామ్ చేసిన తర్వాత ఇక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, అలాగే ఓవరాల్గా ఇండెక్స్ పరంగా కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఎంతవరకు ఈ ప్రాఫిట్ బుకింగ్ ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది? ఇంటర్మీడియట్గా ప్రాఫిట్ బుకింగ్ వస్తేనే మార్కెట్కి కూడా చాలా హెల్దీ అండి, అది చెప్తున్నాను. ఎందుకంటే ఇంకొకటి మనం ఆలోచించాల్సింది, ఇప్పుడు 7 సెషన్స్ కంటిన్యూస్గా నిఫ్టీ పెరిగింది, 7 సెషన్స్ కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ ఇమ్మీడియంట్ ఎనీ టైం రావచ్చు. మేబీ ఇవాళ ఏదైతే కనుక ఇప్పుడు ఎస్జిఎక్స్ నిఫ్టీ సూచిస్తుందో దాన్ని బట్టి అనమాట కొంచెం కరెక్షన్ తోటి స్టార్ట్ అయితే కనుక మేబీ ఫాలో అప్ బయింగ్ లేకపోతే కరెక్షన్ కెన్ బి యాజ్ హై యాజ్ 700 పాయింట్స్ ఇన్ నిఫ్టీ అనమాట. అయితే అదేం పెద్ద నెగిటివ్ అని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 13,500 పాయింట్కి వెళ్ళింది. అక్కడి నుంచి అనమాట ఇప్పుడు కరెక్షన్ వస్తే అప్ టు 13,150-200 వరకు వచ్చే పాసిబిలిటీ కూడా క్లియర్లీ కనిపిస్తుంది. కాబట్టి ఒక మైనర్ సపోర్ట్ మాత్రం 13,350 దగ్గర అక్కడ కనిపిస్తుంది. కాబట్టి అప్ టు 13,150 వరకు వచ్చినా కూడా దేర్ ఈస్ నథింగ్ టు బి వరీడ్ అబౌట్ అని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఇంకా దేర్ ఈస్ లాట్ ఆఫ్ స్టీమ్ ఇన్ ద మార్కెట్, సెక్టర్స్ రొటేషన్ చూస్తున్నాము. నిన్న ఎప్పుడైతే కాంపిటీషన్ కమిషన్ ఆలోచిస్తోంది సిమెంట్ కంపెనీస్ క్యాపిటలైజేషన్ పైన అంటే కనుక నిన్న సిమెంట్ స్టాక్స్ కరెక్ట్ అవడం కూడా చూసాం, బట్ ఇట్ విల్ బి షార్ట్ లివ్డ్ కన్సర్న్. ఇట్లా ఇంటర్మీడియట్ న్యూస్ డ్రివెన్ యాక్టివిటీ తోటి కొన్ని సెక్టర్స్ కరెక్ట్ అవుతాయి, మళ్ళా తర్వాత దానిపైన రీరేటింగ్ వస్తుంది, మళ్ళా అప్వర్డ్ వెళ్ళటం కూడా మనం చూస్తాం. లైక్ ఇప్పుడు ఈ వీక్నెస్ సిమెంట్ స్టాక్స్ లో గుడ్ బయింగ్ ఆపర్చునిటీ అవుతుంది. అదేవిధంగా మెటల్స్ ప్రైజెస్ బాగా షార్ప్ గా పెరిగినాయి, అందుకని సప్లై రా మెటీరియల్స్ లైక్ ఎవరు ఎన్ఎండిసి, కోల్ ఇండియా వీళ్ళందరూ కూడా ప్రైజెస్ రివిజన్ చేస్తున్నారు. కాబట్టి కొంచెం బాటమ్ లైన్ ఎఫెక్ట్ ఉంటుంది అనుకుంటే కనుక డెఫినెట్లీ వాటిలో కూడా కొంచెం కరెక్షన్ వస్తుంది. బట్ మీడియం టర్మ్ ట్రెండ్ ఈ సైక్లికల్ స్టాక్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవసరమైన స్టాక్స్ అన్ని కూడా ఇంకా చాలా చాలా పెరిగే పాసిబిలిటీ ఉంది. ఎస్పెషల్లీ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్లో ఇంకా హ్యూజ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ స్టాక్స్లో అనమాట. ఫ్రంట్ లైన్ కంటే కూడా మేబీ హిందాల్కో, టాటా స్టీల్ ఇవన్నీ కాస్త రిచ్లీ వాల్యూడ్ ఇప్పుడు ఉంటే కూడా మళ్ళా కొనొచ్చు. అండ్ ఇందాక మీరు రైట్లీ చెప్పినట్టు రిలయన్స్లో కాస్త ఇంట్రెస్ట్ తిరిగి వస్తుంది, ఎందుకంటే నాట్ ఓన్లీ బికాస్ డిమర్జర్ కమ్యూనికేషన్, డిమర్జర్ అయ్యే పాసిబిలిటీ అని ఇండికేషన్ ఇచ్చిన కమ్యూనికేషనే కాకుండా చాలా తక్కువ మందికి తెలిసింది ఏంటంటే రిలయన్స్ హ్యాస్ ఏ స్ట్రాంగ్ రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో ఆల్సో.
క్లోజ్ టు 35,000 to 40,000 క్రోర్ వర్త్ పోర్ట్ఫోలియో. ఇప్పుడు ఆ రిలయన్స్ రియల్ ఎస్టేట్ పోర్ట్ఫోలియో పైన 1.5 బిలియన్ to 2 బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి ఎఫ్ఐఎస్ నుంచి అని చెప్పేసి అని చెప్తున్నారు. ఈఫెక్ట్ అనేది ఫస్ట్ అనౌన్స్మెంట్ అది స్టార్ట్ అయితే కనుక మేబీ ఇట్ విల్ హ్యావ్ స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ ఆన్ ఆల్ అదర్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా, మిగతా కంపెనీలు కూడా. ఎందుకంటే రిలయన్స్ కి ఇంత వస్తుంది, రేపు మిగతా సెక్టర్ మిగతా కంపెనీస్ పైన కూడా పెట్టకపోతే ఆ ఫారెన్ ఫండ్స్ అని చెప్పేసి గుడ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ అది క్లియర్లీ ఆల్రెడీ డిఎల్ఎఫ్ లో కనిపిస్తుంది, వెరీ స్ట్రాంగ్ స్ట్రెంగ్త్ కనిపిస్తుంది. అండ్ మిగతాటిలో ఓబ్రాయ్ రియాలిటీ, శోభా ఇలాంటివన్నీ కూడా బాగా పెరిగే పాసిబిలిటీ కనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు క్లీన్ గా న్యూస్ వాచ్ చేసి ఏ సెక్టార్ తిరిగి తెర మీదకి వస్తుంది, ఏ సెక్టార్ లో కరెక్షన్ వస్తుంది, కరెక్షన్ వస్తున్న సెక్టార్స్ లో పార్షియల్లీ ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవటం, తిరిగి రీఎంట్రీ కోసం క్యాష్ పెట్టుకునేటట్టు, అదేవిధంగా లైమ్ లైట్లోకి రాబోతున్న సెక్టార్ లో స్టాక్స్ కొనటం అనేది చూడాలి. అండ్ డెఫినెట్లీ ఫార్మా ఈజ్ గోయింగ్ టు బి బ్యాక్ ఆన్ ట్రాక్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అండి నెక్స్ట్ 2 to 3 వీక్స్. ఈవెన్ ఐటీ ఆల్సో, ఎందుకంటే యుఎస్ లో కూడా చూస్తున్నాం స్మాల్ ఫార్మా కంపెనీస్ ఎస్పెషల్లీ రీసెర్చ్ బేస్డ్ కంపెనీస్ ఆర్ గివింగ్ హ్యూజ్ వాల్యుయేషన్స్. నిన్న ఒక కంపెనీ అయితే 1000% పెరగటం చూసాం వన్ డేలో, స్టాక్ వన్ డేలో 1000% పెరగటం అనమాట. బ్రెస్ట్ క్యాన్సర్ డ్రగ్ ఏదో ట్రయల్స్ సక్సీడ్ అయినాయి. సేమ్ థింగ్ ఇండియాలో కూడా మేబీ కొత్త ప్రోడక్ట్ లాంచ్ చేస్తూ కపుల్ ఆఫ్ కంపెనీస్ లైక్ దివీస్ అవ్వచ్చు, రెడ్డీస్ అవ్వచ్చు, ఎవరో ఒకళ్ళు అనమాట గుడ్ ఆర్ఎండి సెక్షన్ ఉన్న వాళ్ళు సన్ఫార్మా అవ్వచ్చు, వీటిలో కూడా అనమాట సడన్ స్పైక్ ఇలా ఎప్పుడన్నా 10 to 15% స్పైక్ అనమాట వితిన్ వన్ సిరీస్ అనమాట వచ్చే పాసిబిలిటీ రూల్ అవుట్ చేయను. అండ్ ఇవాళ అయితే మాత్రం వీక్లీ ఆప్షన్స్ నేను అనుకోవటం, ఎక్కువగా ప్రాఫిట్ బుకింగ్ నిన్న కనిపించింది 13,500 లో కాల్స్, ఎందుకంటే చాలా మంచి రిటర్న్స్ ఇచ్చింది ఈ సిరీస్ లో 13,500 కాల్ ఆప్షన్ అనమాట. కాబట్టి మేబీ అన్వైండింగ్ ఇవాళ కూడా కంటిన్యూ కావచ్చు. 13,200 పుట్ ఆప్షన్స్ లో మంత్లీ ఆప్షన్స్ లో కాస్త బయింగ్ అనిపించింది, కాబట్టి మేబీ 13,200 సపోర్ట్ ఉంటుంది. నథింగ్ టు వరీ, హ్యూజ్ ప్రాఫిట్స్ పైన ఉన్న వాళ్ళు మాత్రం పార్షియల్లీ ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఎప్పటికప్పుడు ఎఫ్ఓసీ పాలసీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పాలసీ అడాప్ట్ చేసుకోండి, స్టే ఇన్వెస్టెడ్ ఇన్ గుడ్ స్టాక్స్. ఇందాక మీరు మరీ మరీ చెప్పటం అబ్సల్యూట్లీ రైట్, డోంట్ దిస్ థింగ్ అనమాట బై క్యాట్స్ అండ్ డాగ్స్, లుక్ ఎట్ మేనేజ్మెంట్, లుక్ ఎట్ విజిబిలిటీ ఆఫ్ ఎర్నింగ్స్ అండ్ ఓన్లీ దెన్ బై అంటాను. రైట్, చిన్న విరామం, విరామం తర్వాత బాలగారితో రాజేంద్ర గారితో మాట్లాడదాం. క్రితం ఎల్ఎస్ సిద్ధంగా ఉన్నారు, మనతో మాట్లాడింది. గుడ్ మార్నింగ్ బాలగారు. అలాగే బాలగారు మాట్లాడబోయే ముందు ఆయన మన స్మాల్ క్యాప్ సెలెక్ట్ ప్రాఫిట్ ట్రేడ్ స్మాల్ క్యాప్ సెలెక్ట్ సబ్స్క్రైబర్స్ కోసం రేపు ఒక మంచి ధమాకా షేర్ని రికమెండ్ చేయబోతున్నారు. సో ఏమిటా స్టాక్ వివరాలు రేపు సాయంత్రానికి మనకు తెలుస్తాయి. ఈలోగా ఆయనతో మాట్లాడదాం. సో బాలగారు, ఏమిటి లాస్ట్ 1 మంత్లో కనుక మనం ఆర్ ఈవెన్ డిసెంబర్లో చూస్తే మనకు రియల్ ఎస్టేట్ అండ్ మీడియా ఈ రెండు ఇండిసెస్ కూడా 10% రిటర్న్స్ ఇచ్చాయి. సో రియల్ ఎస్టేట్ స్టాక్స్లో రెన్యూడ్ బయింగ్ అనేది మనం గమనిస్తున్నాం. లాస్ట్ 1 మంత్ పెర్ఫార్మెన్స్ చూస్తే ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ 40% పెరిగింది, ఫినిక్స్ మిల్స్ 36%, గోద్రేజ్ ప్రాపర్టీస్ 31%, ఒమాక్స్, డిఎల్ఎఫ్, సన్టెక్ రియల్టీ ఇలా అక్రాస్ ది బోర్డ్ బయింగ్ కనిపిస్తుంది మనకు. సో మీరు ఎలా చూస్తున్నారు ఈ రియల్ ఎస్టేట్ ప్యాక్లో వస్తున్న యాక్టివిటీని? రైట్స్, డెఫినెట్లీ పాజిటివ్ అండి, ఎందుకంటే రియల్ ఎస్టేట్ లో ఎస్పెషలీ హౌసింగ్ ఈజ్ డెఫినెట్లీ గోయింగ్ టు బి ఎ గుడ్ థీమ్ అండ్ ఎ గుడ్ సెక్టర్ టు ఇన్వెస్ట్. ఎందుకంటే కమర్షియల్ స్పేస్ ఎలాగుంటుంది అనేది మనం ఇట్ విల్ టేక్ అనదర్ మేబీ 1 or 2 ఇయర్స్ టైం ఫర్ వీ టు రియల్లీ గెట్ ఇన్ టు ద ఇన్ డెప్త్ డీటెయిల్స్. కానీ హౌసింగ్ మాత్రం డెఫినెట్లీ రాబోయే రోజుల్లో ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్ టెయిల్ విన్స్ ఒకటి కనిపిస్తున్నాయి. ప్లస్ యూనో హౌసింగ్ దానికి అడ్జసెంట్ గా యూనో బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఇటువంటివి అన్ని కూడా, అండ్ యూనో సెమీ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఆర్ మేబీ మెయిన్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ లైక్ సిమెంట్ ఆర్ స్టీల్ ఇటువంటివి అన్ని కూడా డెఫినెట్లీ దే విల్ బి వెరీ స్ట్రాంగ్ అండి. సో హౌసింగ్ మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ద వెరీ గుడ్ థీమ్స్ ఓవర్ ద నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ అని చెప్పాలి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ కొద్దిగా జాగ్రత్తగానే ఉండాలండి, ఎందుకంటే ఓవరాల్ మార్కెట్ చాలా హీటెడ్ అప్ ఉంది కాబట్టి. కన్ఫైన్ యువర్ సెల్ఫ్ ఓన్లీ టు హౌసింగ్ కంపెనీస్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, కన్స్ట్రక్షన్ బిల్డింగ్ మెటీరియల్ లైక్ మేబీ టైల్స్ ఆర్ శానిటరీ. ఇన్ఫ్రాలో కూడా మనకు ఒక ఒక షిఫ్ట్ కనిపిస్తుంది, అంటే రెగ్యులర్ రన్ ఆఫ్ ది మిల్ ఇన్ఫ్రాలు ఈ పవర్ ప్రాజెక్టులు, బ్రిడ్జ్లు ఇలాంటివి వాళ్ళు కాకుండా కోర్ ఇన్ఫ్రా లైక్ గెయిల్, లేకపోతే ఓఎన్జీసీ ఆర్ టాటా పవర్,
ఇటువంటి కంపెనీస్ లో చాలా రెన్యూడ్ ఇంట్రెస్ట్ చూస్తున్నాం మనం. యా డెఫినెట్లీ అంటే పవర్ జనరేషన్ కంపెనీస్ అంటే ఎప్పుడైతే మనకు అదాని గ్రీన్ హస్ గివెన్ ఎ ఫెనామినల్ రిటర్న్ ఇన్ ద లాస్ట్ 1 ఇయర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ESG కంపెనీస్ ఎస్పెషల్లీ పవర్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ విచ్ ఆర్ ఫోకసింగ్ మోర్ ఆన్ ESG అండ్ రీటైల్ డిస్ట్రిబ్యూషన్ జనరల్లీ మనం చూసుకుంటే నెక్స్ట్ 5-10 ఇయర్స్ లోపల కంప్లీట్ యూనో ఈ స్టేట్ ఓన్డ్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఓన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ కూడా ఆల్మోస్ట్ ఐ థింక్ దే విల్ బి ఎక్స్టింక్ట్ అండి. కాబట్టి ప్రైవేట్ పవర్ జనరేటర్స్ హూ ఆర్ ఆల్సో లీడింగ్ ద గేమ్ ఇన్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ విల్ ఆల్సో బి ఎక్స్ట్రీమ్లీ గుడ్. ఎందుకంటే కాస్ట్ ఆఫ్ పవర్ జనరేషన్ అనేది ఇతరత్ర రెన్యూవబుల్స్ లో గణనీయంగా పడ్డది కంపేర్ టు లాస్ట్ 3-5 ఇయర్స్. కాబట్టి ఈవెన్ దోస్ కంపెనీస్ విల్ డూ వెరీ వెల్. సెలెక్టెడ్ కంపెనీస్ లైక్ టాటా పవర్ చూసుకుంటే మీరు ఇందాకంటే ఇట్స్ గివెన్ ఫెనామినల్ రిటర్న్ ఇన్ ద లాస్ట్ 3-4 మంత్స్. సో అలా మనం సెలెక్టివ్ గా వీ కెన్ ఆల్సో టేక్ ఎ ట్రేడింగ్ బెట్ ఆన్ ఇట్. అంటే ట్రేడింగ్ బెట్ అంటే నాట్ ఆన్ ఎ వీక్లీ ఆర్ ఎ ఫార్ట్నైట్లీ బేసిస్, బట్ డెఫినెట్లీ ఎప్పుడన్నా మన కరెక్షన్స్ వచ్చినప్పుడు అటువంటి వాటిలో కూడా హౌసింగ్ కన్స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ పవర్ జనరేటింగ్ కంపెనీస్ విచ్ ఆర్ మోర్ ఫోకస్డ్ ఆన్ యూనో ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇటువంటి కంపెనీస్ లో తప్పకుండా వీ కెన్ గో అవర్డ్ అండ్ బిల్డ్ సమ్ స్మాల్ పొజిషన్స్ బట్ ఇన్ ఎ స్టాగర్డ్ మేనర్. ఓవరాల్ మార్కెట్ బాగా హీటెడ్ అప్ ఉంది, డ్యూ ఫర్ కరెక్షన్ అని అనుకుంటున్నా జరగట్లేదు కాబట్టి కొద్దిగా కాషియస్ గా ఉండడం డెఫినెట్లీ మేలేనండి. అండ్ అందరూ చెప్పినట్టే దేర్ ఆర్ గుడ్ ప్రాఫిట్స్ డెఫినెట్లీ టేక్ సమ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద టేబుల్, ఎందుకంటే కరెక్షన్ లో వీ కెన్ గెట్ అదర్ కంపెనీస్ ఇన్ అదర్ సెక్టర్స్ ఆల్సో అనే చెప్పొచ్చు. రైట్. సో రవీంద్ర గారు నిన్న ఆఫ్కోర్స్ మళ్ళీ మీ టీసీఎస్ కూడా వర్కౌట్ అయింది, 2% 2.5% అప్ మూవ్ అనేది మనం గమనించాం ఫ్రమ్ లో టు హై. సో ఇవాళ ఎటువంటి ట్రేడింగ్ ఐడియా ఇస్తున్నారు? ఐ థింక్ నిన్నటి ప్రైస్ ప్యాటర్న్ చూస్తే కనుక పీవీఆర్ లో క్లియర్ బ్రేక్అవుట్ రావటం చూసామండి. సో 1488 నిన్న క్లోజ్ అయింది. సో మల్టీ మంత్ హై చూస్తే 1469 దాని అబో క్లోజ్ అయింది కాబట్టి దీనిలో యాక్షన్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే ఆల్రెడీ స్టాక్ 120 రూపీస్ నిన్న ఒక రోజే పెరిగింది. సో ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టుకోవాలండి. నా ఉద్దేశంలో 1395 నుంచి 1420 మధ్యలో ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది. సో నెక్స్ట్ 1-2 మంత్స్ లో ఎవరైనా కొనాలి అంటే కనుక ఈ స్టాక్ వన్ షుడ్ చూస్ అండ్ ఎంటర్. అండ్ నిన్న ఒక ఇంట్రెస్టింగ్ స్టాక్ బీఎస్సీ ఇండియా ఏదైతే ఉందో అది హ్యూజ్ 11% లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోనే పెరగటం చూసాం. సో జనరలీ ఈ స్టాక్ లో ట్రేడ్ అయ్యే వాల్యూమ్స్ 1 lakh 3 lakh యావరేజ్ ఉంటాయి. అండ్ నిన్న టోటల్ వాల్యూమ్ చూస్తే 35 lakhs ట్రేడ్ అయినాయి, అందులో 25 lakhs లాస్ట్ 45 మినిట్స్ లో ట్రేడ్ అయింది. సో దేర్ ఈస్ సమ్ హ్యూజ్ బయింగ్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టాక్. సో ఈ స్టాక్ ని కూడా వాచ్ లిస్ట్ లో పెట్టుకుని 621 నిన్న క్లోజింగ్ ఉంది. 621 నుంచి 588 మధ్యలో 2-3 ప్రైస్ పాయింట్స్ లో కొనాలి. అండ్ 648 ఇది ఒకసారి బ్రేక్ చేసిందంటే యాజ్ హై యాజ్ 700 దాకా నెక్స్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ లో వెళ్ళే ఛాన్స్ మనకు కనిపిస్తుంది. సో ఈ స్టాక్ ని కూడా వాచ్ చేయాలి. ఓకే అండి, కొన్ని మెయిల్స్ కాల్స్ ఉన్నాయి మనకు. ఐఆర్సిటీసీ గురించి అడుగుతున్నారు శ్రీధర్. సో ఐఆర్సిటీసీ ఆఫర్ ఫర్ సేల్ కూడా మనకు మార్కెట్లోకి వస్తుంది. సో 1382 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నారు, ప్రాఫిట్స్ లో ఉన్నారు. కుటుంబంలో ఏంటి, సెల్ చేయొచ్చా హోల్డ్ చేయొచ్చా ఐఆర్సిటీసీ? డెఫినెట్లీ కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి. ఎందుకంటే ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫరింగ్ వన్స్ ప్రైజింగ్ వచ్చిన తర్వాత డెఫినెట్లీ నేను అనుకుంటా స్టాక్ కొంత కరెక్ట్ అవుతుంది. కరెంట్ లెవెల్ ని లోవర్ లెవెల్స్ నుంచి కూడా బాగా పెరిగింది కాబట్టి బుక్ ప్రాఫిట్స్ అంటానండి. ఓకే, ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. హలో, నమస్కారం సార్. నమస్తే అండి. విజయవాడ మాట్లాడుతున్నానండి. శర్మ అండి. అవునండి శర్మ గారు. సైంట్ గోబర్ 45 రూపాయలు కొన్నామండి, 1000 షేర్లు ఉన్నాయండి. 45. ఏ కంపెనీ అన్నారు? సైంట్ గోబైన్, CAINT, సైంట్ గోబైన్. సైంట్ గోబైన్ గ్లాస్ మ్యానుఫ్యాక్చరర్స్ ఫీల్డ్. ఏ రేట్లో కొన్నారు మీరు? 45 రూపీస్ అండి, 5 ఇయర్స్ అయిందండి. 45 రూపీస్. 45 రూపీస్ లో సైంట్ గోబైన్ కొన్నారు. హోల్డ్ చేయొచ్చా బాలగారు? యా, హోల్డ్ చేయమనే చెప్తానండి. సెయింట్ గోబైన్ ఇస్ వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్. ఐ మీన్ ఇట్స్ మోర్ దెన్ 300-year-old కంపెనీ. బేసికలీ వాళ్ళు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్లాసెస్ అండ్ గ్లాస్ అంటే క్లాడింగ్ గ్లాస్, ఏవియేషన్ కి సంబంధించింది, రకరకాల గ్లాస్ దే మ్యానుఫ్యాక్చర్. ఇట్స్ అ స్ట్రాంగ్ మల్టీనేషనల్ కంపెనీ. దో పర్ఫార్మెన్స్ లాస్ట్ 5-10 ఇయర్స్ లో అంతగా లేకపోయినా కానీ ఇప్పుడు మనం ఇందాకే అనుకున్నట్టు బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఇవన్నీ కూడా దే విల్ గో. అండ్ జనరలీ యూనో ఇంజనీరింగ్, హెవీ ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని పెరుగుతాయి. సెయింట్ గోబైన్ ఈజ్ ఎ హోల్డ్. రైట్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. హలో సార్, నమస్తే అండి. నమస్తే అండి. టీవీ సచ్చినాన్న సార్, తాడేపల్లి గుడి నుంచి. అడగండి సచ్చినాన్న గారు. సార్, నేను కమాన్ ఇన్ఫ్రాలో 5 రూపీస్ ఉన్నప్పుడు ఇన్వెస్ట్ చేశాను సార్, అది ఏమన్నా ర్యాలీ చేస్తుందంటారా, ఇంకా ఆగిపోతుందంటారా? ఏ కంపెనీ అండి? గమాన్, గమాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి.
గామన్ ఇన్ఫ్రా ఓకే అవునండి ఆ 5 రూపాయస్ ఉన్నప్పుడు తీసుకున్నాం సార్ అది అలాగే చెమటకే ఉండిపోతుంది సార్ అసలు కనీసం రావట్లేదు రెండో నుంచి కొద్దిగా పెరుగుతుంది అది ఏమన్నా అవకాశం ఉంటుంది అంటారా కంగ్రాచులేషన్స్ నేను 20% పెరిగింది స్టాక్ సార్ రూపాయి అయిపోయింది సడన్ గా 80 పైసల నుంచి ఇటువంటి కంపెనీల జోలికి వెళ్ళొద్దండి 5 రూపాయలు ఉంది కదా 3 రూపాయలు ఉంది కదా అని అత్యాశ అంటారు దాన్ని ఆ కక్కుర్తి ఎందుకు మనకు మంచి కంపెనీలు బోల్డ్ని మార్కెట్లో మంచి రీజనబుల్ వాల్యుయేషన్స్ దగ్గర దొరుకుతూ ఉంటాయి అవి వదిలిపెట్టేసి ఈ 5 రూపాయలు 3 రూపాయల షేర్లు ఇంక వాటి గురించి మనం పెద్ద కామెంట్ చేయడానికి కూడా ఏం లేదు గామన్ ఇన్ఫ్రా అనేది బాగా అడుగంటిపోయిన కంపెనీ అది సో అటువంటి కంపెనీల జోలికి వెళ్ళొద్దు అవి మీ 5 రూపాయలు రావడం అనేది నాది నాకైతే అసంభవం అసాధ్యం అనిపిస్తుంది తర్వాత సనత్ రెడ్డి అడుగుతున్నారు అదాని పవర్ గురించి అడుగుతున్నారు అని కరెంట్ లెవెల్స్లో అదాని పవర్ కొనొచ్చా రాజేంద్ర గారు డెఫినెట్లీ కొనొచ్చండి రీజన్ ఏంటి అంటే కనుక ఈ స్టాక్ మనకి ఆల్రెడీ 38 నుంచి 63 దాకా కరెక్ట్ అయింది పెరిగింది లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో అండ్ 63 నుంచి 49 దాకా కరెక్ట్ అవటం చూసాం సో బిట్వీన్ 49 అండ్ 44 నా ఉద్దేశంలో ట్రేడింగ్ బెట్ లాగా తీసుకోవచ్చు ఈ స్టాక్ ని బట్ 40 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టాలి దీని ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 74 74 నుంచి 90 మధ్యలోకి వెళ్లే ఛాన్స్ అయితే మనకు కనిపిస్తుంది సో ఆల్ టైమ్ కాదు కాదు లాస్ట్ ఇయర్ డిసెంబర్ హై సో 75 to 90 టార్గెట్ కోసం కొనొచ్చు 40 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకోవాలి రవికుమార్ బయోఫిల్ కెమికల్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ ఈ కంపెనీ సెలెక్ట్ చేస్తున్నారు మంచి కంపెనీనా ఇది కుటుంబరావు ఎక్కడన్నా మీరు ట్రాక్ చేస్తున్న కంపెనీ ఇది బయోఫిల్ కెమికల్స్ ట్రాక్ చేయట్లేదు బట్ ఓన్లీ థింగ్ ప్రైసింగ్ చూస్తూ ఉంటే కనుక వెర్టికల్ ప్రైస్ రైజ్ వచ్చిందండి కంటిన్యూస్ గా పెరుగుతోంది స్టాక్ అన్నమాట బట్ వీఆర్ నాట్ ట్రాకింగ్ ద స్టాక్ 304 రూపాయల దగ్గర ఉంది చాలా థిన్ వాల్యూమ్స్ తో పెరుగుతున్న షేర్ ఇది రిజల్ట్స్ పరంగా చూస్తే ఏమి లేదు అసలు టాప్ లైన్ లోనూ ఏమి లేదు బాటం లైన్ లో అంతకంటే ఏమి లేదు సో ఇలాంటి కంపెనీలు షేర్ ప్రైస్ పెరుగుతుంది కదా అన్న కారణంతో మాత్రమే కొనే ప్రయత్నం చేయొద్దండి మనకేమి తెలియని ఇన్ఫర్మేషన్ కూడా ఏం తెలియని కంపెనీ ఇది తర్వాత మాధవ్ అడుగుతున్నారు సుజలాన్ ఎనర్జీ ఇదిగోండి ఇలా ఇలాంటి కంపెనీలను విడిచిపెట్టడానికి చెప్తున్నామండి పదే పదే చెప్తున్నాం సో మళ్ళీ మరొకసారి చెప్పించుకోవాలన్న కోరిక తప్ప అంతకంటే ఏం కనపడలేదు రేమాండ్స్ లాస్ట్ మెయిల్ తీసుకుందాం రేమాండ్స్ ఈ రేట్లో కొనుక్కోవడానికి మంచి స్టాక్ అయినా బాలగారు ఐ థింక్ యాజ్ ఎ కాంట్రేరియన్ బట్ వన్ కెన్ అండి మనం గతంలో కూడా టెక్స్టైల్స్ గురించి చెప్పాం బట్ దే ఆర్ ఇన్ టు హై ఫ్యాషన్ హై స్ట్రీట్ ఫ్యాషన్ లో ఉన్నారు బేసిక్లీ రేమాండ్స్ పార్క్ ఎవెన్యూ పార్క్స్ ఇటువంటివన్నీ కూడా సో అది కూడా చాలా స్టీప్ కరెక్షన్ చూసాం ఇఫ్ యూ కంపేర్ ద లాస్ట్ 1-1.5 ఇయర్ ఆల్మోస్ట్ యూనో 1200 చిల్లర్ దగ్గర నుంచి సబ్ 300 కి పడ్డది ఐ థింక్ ఇక్కడ డెఫినెట్లీ వన్ కెన్ స్టార్ట్ స్లోలీ బాయింగ్ రేమండ్స్ ఓకే అండి యాజ్ యూజువల్ అన్ని మెయిల్స్ చదవలేకపోయాం చాలా మెయిల్స్ ఉన్నాయి చదవని మెయిల్స్ 90% ఉంటాయి బహుశా ఓన్లీ 10% మెయిల్స్ మాత్రం మనం చదవగలిగా ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో రేపటి బ్రేక్ఫాస్ట్ షో ఆఫ్ కోర్స్ శుక్రవారం వీకెండ్ బ్రేక్ఫాస్ట్ షోలో మళ్ళీ కలుద్దాం చూస్తూ ఉండండి టీవీ 5